ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన శ్రీ మాజీ రాజ్యసభ సభ్యులు నా సన్నిహితులు శ్రీ టీజీ వెంకటేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ సినిమా నా డ్రెస్ ఒకటి తేజ్గా కాస్ట్యూమ్ చేసిన మేడం నీతాలుల్లా గారు అంటే అంటే చాలా అంటే నేను నా పెద్ద కాస్ట్యూమ్స్ మీకు తెలుసు కదా, నాకు ఏ డ్రెస్ ఇంట్లో వేసుకుంటే ఇది సరిపోతుంది, నేను అట్లా షూటింగ్ వచ్చేస్తున్నాను అలాంటి వ్యక్తి నేను. ఆవిడ కూర్చొని ఈ షూ వేసుకోవాలి ఇట్లాంటిది వేసుకోవాలంటే రియల్ లైఫ్లో చెప్పులు నెల ప్యాంట్ వేసుకుని వచ్చేస్తాను మేడం, నా వల్ల కాదంటే ఆవిడ పట్టుపట్టి ఈరోజు ఇంత ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్తో ఈ సినిమా నా డ్రెస్ స్టైల్ ఉంది అంటే ఇట్స్ మేడం నీతా లుల్లా గారి ఆవిడ డిజైనింగ్. సో వి ఆర్ గ్రేట్ఫుల్ టు యూ మ్యామ్, థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమా ఎడిటర్ నవీన్ నూలి గారికి కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అండ్ ఇంకెవరు నేను అలాగే డైరెక్షన్ టీమ్కి మిగతా ఆర్ట్ డిపార్ట్మెంట్ టీమ్కి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే దీన్ని మా ప్రసార మాధ్యమాల్లో ఉన్న ఈ టీవీ సంస్థలన్నింటికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన తెలంగాణ పోలీస్ శాఖ వారందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. అంటే తేజ్ ఇది, తేజ్ తను నిన్న మెడల్ వేసుకుని తనకి ఏదో కావాలని అడిగాడు. ఇది నీతాలు ఉల్లాగా ప్రత్యేకించి డిజైన్ చేశారు ఇది. సో తేజ్ కదా పండగ చేసుకో. ఈ సినిమా నాకు చాలా అంటే ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఇది కన్నీరు పెట్టి నవ్విస్తుంది, బాధిస్తుంది, గుండెల నిండుగా నవ్వుకుంటాం, నవ్వుతూ ఏడుస్తాం అలాంటి సినిమా. ఇలాంటి చక్కని సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించిన సముద్రగణి గారికి మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు. అలాగే తమిళ చిత్ర పరిశ్రమ కూడా నా చిన్నపాటి విన్నపం, పరిశ్రమ అనేది మన పరిశ్రమలోనే మన వాళ్ళే చేయాలని అన్న ఆలోచన ధోరణి మీరు బయటికి రావాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఈరోజున తెలుగు చిత్ర పరిశ్రమ అందరికీ అన్నం పెడుతుంది, అందరిని తీసుకుంటుంది. అలాగే తమిళ చిత్ర పరిశ్రమలు కూడా మీరు అందరినీ తీసుకోండి. అంతేగాని తమిళ చిత్ర పరిశ్రమ తమిళ వాళ్ళకి అంటే పరిశ్రమ ఎదగదు. ఈరోజున తెలుగు చిత్ర పరిశ్రమ మేము ఎదుగుతున్నామంటే అన్ని భాషల వాళ్ళని, ఒక కేరళ నుంచి వచ్చిన సుజిత్ వాసుదేవన్ గారిని తీసుకుంటాం, ఎక్కడ నార్త్ నుంచి వచ్చిన ఉరుసి రౌతల గారిని తీసుకుంటాం, ఎక్కడో పాకిస్తాన్ నుంచి ఇండియాకి మైకే పాపం ఈ విభజన సమయంలో వచ్చేసిన ఒక నీతాలుల్లా గారు పరిచయం చేస్తారు. ఇలా ఒక్కళ్ళు కాదు,